హాయ్ హలో నమస్తే అందరికీ. నా పేరు డాక్టర్ ఇడుకోజు శ్రీనివాసాచారి, తెలుగు ఫ్యాకల్టీ. ఇప్పుడు మీ ముందుకు రావడానికి గల కారణం ఏంటంటే, ఏపీపీఎస్సి నిర్వహించబోయేటువంటి జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ ఉద్యోగానికి సంబంధించినటువంటి సమాచారాన్ని తెలియజేయడం కొరకు రావడం జరిగింది. మరి ఏపీపీఎస్సి జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ ఉద్యోగానికి సంబంధించినటువంటి రాత పరీక్షలో జనరల్ స్టడీస్తో పాటు తెలుగు మరియు ఇంగ్లీష్ సబ్జెక్టులు కూడా కీలక పాత్ర వహించేటువంటి అవకాశం ఉన్నది. అంటే ఇక్కడ జనరల్ స్టడీస్ అనేటువంటిది ఒక మహాసముద్రం. ఈ మహాసముద్రంని చదవడంతో పాటు తెలుగు ఇంగ్లీషు కూడా చదువుకున్నట్లయితే, ఎందుకంటే తెలుగులో ఇంగ్లీష్లో అధిక మార్కులు సాధించడానికి అవకాశం ఉంటుంది. అంటే జనరల్ స్టడీస్ కంటే తెలుగులో ఇంగ్లీష్లో ఎక్కువగా మార్కులు సంపాదించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మరి ఈ తెలుగు సిలబస్ని ఏ విధంగా చదవాలి, ఇంగ్లీష్ సిలబస్ని ఏ విధంగా చదవాలి, అదేవిధంగా జనరల్ స్టడీస్ సిలబస్ని ఏ విధంగా చదవాలనే ఉద్దేశంతో విన్నర్స్ పబ్లికేషన్ నుంచి ఒక పుస్తకము మీ ముందుకు రావడం జరిగింది. మరి ఈ పుస్తకం యొక్క ప్రత్యేకత ఏంటి అని అంటే, భారతదేశంలోనే ఒక వినూత్న పద్ధతిలో ఈ పుస్తకాన్ని రూపొందించడం జరిగింది. ఈ పుస్తకము తెరిచినప్పుడు మనం ఏదైనా ఒక టాపిక్కి వెళ్ళినప్పుడు ఆ టాపిక్ పక్కన మనకు ఒకటి క్యూఆర్ కోడ్ అనేటువంటిది ఉంటుంది. ఆ క్యూఆర్ కోడ్ని మనం స్కాన్ చేసినట్లయితే ఆ టాపిక్ని ఏ విధంగా ప్రిపేర్ కావాలి, ఆ టాపిక్ సంబంధించినటువంటి మాదిరి ప్రశ్నలు అంటే మోడల్ క్వశ్చన్స్ ఏ విధంగా ఉన్నాయి అనేటువంటిది సమాచారం పూర్తిగా మీకు తెలుస్తుంది. మరి ఆ సమాచారంతో పాటు ఇంకా పూర్తి సమాచారం కావాలి అని అంటే ప్లేస్టోర్లోని విన్నర్స్ ఆన్లైన్ యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకున్నట్లయితే, ఇన్స్టాల్ చేసుకున్నట్లయితే సమాచారం మొత్తము రావడానికి అవకాశము ఉంటుంది. అంటే ఏ టాపిక్ అయితే మీరు చదవాలనుకుంటున్నారో మొత్తం తెలుగుకు సంబంధించి ఒక స్టోర్లో ఒక టాపిక్ ఉంటుంది, అదేవిధంగా ఇంగ్లీష్ సంబంధించి రెండింటికి కలిపి సంబంధించినటువంటిది మరి యాప్లో వెళ్ళినట్లయితే స్టోర్లో మనకు సమాచారం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి ఎవరైతే మరి ఏపీపీఎస్సికి సంబంధించి జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ ఉద్యోగానికి ప్రిపేర్ అవుతున్నారో తప్పనిసరిగా విన్నర్స్ పబ్లికేషన్స్ రూపొందించేటువంటి ఈ పుస్తకాన్ని మీరు కొన్నట్లయితే తప్పకుండా విజయాన్ని సాధిస్తారని నేను ఆకాంక్షిస్తున్నాను. ఇప్పుడు మనం డిస్కస్ చేసుకునేటువంటి టాపిక్ సందులు. ఏం సందులు అంటే గల్లీలా? సంధి అంటే మరి విడదీయడమా కలపడమా? రెండు రాజ్యాల మధ్యలో సంధి జరుగుతుందంటే రెండు రాజ్యాలు కలుస్తున్నాయన్నట విడిపోతున్నాయన్నట? కలుస్తున్నాయి. సంధి అంటే కలవడము, విడిపోవడం కాదు. రెండు పదాల యొక్క కలయికే సంధి. పరవశ చినేశ్వరి ఏమని నిర్వచనం ఇచ్చిందనంటే, పూర్వ పరస్వరములకు పరస్వరము ఏకాదేశం బగుట సంధి. పూర్వ పరస్వరములకు పరస్వరము ఏకాదేశముగుట సంధి. పూర్వ పరస్వరములకు, ఇప్పుడు ఉదాహరణ తీసుకుందాం, రాముడు ప్లస్ అతడు. ఇప్పుడు రెండు పదాలు, రాముడు అతడు అవుతుంది, మీకు అందరూ తెలిసిన ముచ్చటనే రాముడు అతడు. ఓకే, ఈ రాముడిలో పూర్వ పదము మొట్టమొదటి పదాన్ని ఏమో పూర్వ పదము అంటాము, పూర్వపదం. రెండవ పదాన్ని ఏమో పరపదము అంటాం, పదపదం. ఈ పూర్వపదములోని చివరి అచ్చు, చివరి అచ్చు అంటే ఈ డూలో ఉన్నటువంటి ఊ అనేటువంటిది ఏమవుతుందని అంటే పూర్వస్వరం అవుతుంది, పూర్వస్వరం. నెక్స్ట్ అతడు అనేటువంటి దాంట్లో మొదటి స్వరం ఉంది కదా, మొదటి అచ్చును ఉందిగా, అదేమవుతుందంటే పరస్వరం అవుతుంది. ఈ పూర్వ పరస్వరములలో రాముడు అతడు అన్నప్పుడు ఇక్కడేమొచ్చింది, ఆ వచ్చింది, పరస్వరమే వచ్చింది. పరస్వరం ఏకాదేశమగుట సంధి అనబడును అని ఎవరు నిర్వచనం ఇచ్చారనంటే పరవస్తు చిన్నయ్య సూరి నిర్వచనం ఇచ్చాడు. పరవస్తు చిన్నయ్య సూరి, పరవస్తు చిన్నయ్య సూరి నిర్వచనం ఇచ్చాడు. మరి ఇట్లాంటి సందులు ఎన్ని రకాలు? సంస్కృత భాషకు సంబంధించి సంస్కృత సందులు, తెలుగు భాషకు సంబంధించి తెలుగు సందులు,
మరి సంస్కృత సందులు ఏమున్నాయి, తెలుగు సందులు ఏమున్నాయి? ఇక సంస్కృత సందులు అని అంటే మీకు అందరికి తెలిసినటువంటి మొట్టమొదటి సంధి సవర్ణ దీర్ఘ సంధి. ఎవరైనా సందులు అనగానే మొట్టమొదటిగా గుర్తుకొచ్చేటువంటి సంధి సవర్ణ దీర్ఘ సంధి. ఐవురులకు సవర్ణములైన అచ్చులు పరమైన చో దీర్ఘము ఏకాదేశం బగును. కళ్ళు మూసుకొని చెప్పమన్నా చెప్తారు, నిద్రలో లేపి అడిగినా చెప్తారు, ఎందుకంటే ఫస్ట్ సంధిగా అదే నేర్పుతారు కాబట్టి పాఠశాలలో. ఐవురులకు సవర్ణములైన దీర్ఘములు సవర్ణములైనటువంటి అచ్చులు పరమైన చో దీర్ఘము ఏకాదేశం బగును. అదే రైట్. మరి ఇట్లా రామాభిలేశ ఆలయం రామాలయం, మరి సవర్ణ తెలుగు సంస్కృత సంధులు ఏమేమి ఉన్నాయి అని అంటే సవర్ణ దీర్ఘ సంధి, గుణ సంధి, యనాదేశ సంధి, వృద్ధి సంధి, అనునాసిక సంధి, జస్వ సంధి, చుత్వ సంధి, విసర్గ సంధి. ఇవి సంస్కృత సంధులు. మళ్ళొకసారి చెప్తా చూడండి, సవర్ణ దీర్ఘ సంధి, గుణ సంధి, యనాదేశ సంధి, వృద్ధి సంధి, అనునాసిక సంధి, జస్వ సంధి, చుత్వ సంధి, విసర్గ సంధి. ఇవి సంస్కృత సంధులు. మరి తెలుగు సంధులు ఏమేమి ఉన్నాయి? ఉకార సంధి లేదా ఉత్వ సంధి, ఇకార సంధి లేదా ఇత్వ సంధి, అకార సంధి లేదా అత్వ సంధి. నెక్స్ట్ టుగాగమ సంధి, దుగాగమ సంధి, నుగాగమ సంధి, గసడ దవా దేశ సంధి, సరళాదేశ సంధి, సరళాదేశ సంధి, పడ్వాది సంధి, లూలానా సంధి, లూలానా సంధి, పుంఫాదేశ సంధి. ఇట్లా తెలుగు సంధులు అనేకమైనటువంటి తెలుగు సంధులు ఉన్నాయి. మరి ఈ తెలుగు సంధులకు సంబంధించినటువంటి సమాచారం, సంస్కృత సంధులకు సంబంధించిన సమాచారం, సూత్రాలు, ఉదాహరణలు అన్నీ సవివరంగా ఉదాహరణలతో సహా ఒక్కొక్క సంధికి ఒక 10-10 ఉదాహరణలు ఇచ్చి పుస్తకంలో పొందుపరచడం జరిగింది. కాబట్టి మిత్రులారా, పుస్తకంలో ఉన్నటువంటి అన్నింటిని మీరు ప్రాక్టీస్ చేస్తే సంధులకు సంబంధించి ఒక బిట్టు కూడా పోదు. ఎన్ని మార్కులు రావచ్చు? 1 రావచ్చు, 2 రావచ్చు, 3 రావచ్చు, 4 రావచ్చు. మరి క్వశ్చన్ పేపర్ ఒక 25 మార్కులకు ఉన్నదనుకోండి, మనకు ఒక 20 టాపిక్లు ఉన్నాయి కాబట్టి ఒక్కొక్క టాపిక్ నుంచి 1 రావచ్చు, లేదా కొన్ని టాపిక్లు స్కిప్ చేసేటువంటి అవకాశం కూడా ఉన్నది. మరి ఏ టాపిక్ని స్కిప్ చేస్తారో మనకు తెలియదు కాబట్టి అన్ని టాపిక్లను చదువుకోవాల్సినటువంటి అవసరము ఉన్నది. మరి ఈ సంధులకు సంబంధించి ప్రశ్నలు ఏ విధంగా వస్తాయో చూద్దాం. రైట్, మొట్టమొదటి ప్రశ్న ఒకటి చూద్దాం. భీమార్జునులు సంధి విడదీస్తే, భీమార్జునులు సంధి విడదీస్తే, ఫస్ట్ వన్ భీముడు ప్లస్ అర్జునుడు, కాదు తప్పు, భీ ప్లస్ మార్జునులు, ఇది కూడా కాదు, భీమా ప్లస్ అర్జునుడు, ఇదే అవుతుంది ఆన్సర్. భీముని ప్లస్ అర్జునుడు, ఇది కూడా కాదు. సార్ మరి భీమా ప్లస్ అర్జునులు అని ఉండాలి కదా, అర్జునులు అనేటువంటిది ఉండదు. భీముడు ఏకవచనము, అర్జునుడు ఏకవచనం, ఏకవచనం ఏకవచనం కలిస్తే ఇక్కడ బహువచనం అవుతుంది. ఏకవచనం ఏకవచనం కలిస్తే బహువచనం అవుతుంది కాబట్టి భీమా ప్లస్ అర్జునులు అనొద్దు. అర్జునుడు అంటే ఒక్కడే, ఇక అర్జునుడు అనేటువంటి పేరు ఒక్కనికే ఉన్నది, మహాభారతంలో ఒక్కనికే ఉన్నది కాబట్టి అర్జునుడే అనాలి కానీ అర్జునులు అనొద్దు. వ్యక్తివాచకం ఇది ఇక్కడ. కాబట్టి ఇది ఆన్సరు, భీమా ప్లస్ అర్జునుడు, భీమా అర్జునులు. ఇది ఏ సంధి అని అంటే సవర్ణ దీర్ఘ సంధి. ఎందుకంటే ఐవురులకు సవర్ణములైన అచ్చుల పరమైన దీర్ఘం అనేటువంటిది ఏకాదేశమైంది కాబట్టి ఇది సవర్ణ దీర్ఘ సంధి. నెక్స్ట్ త్రికములు, త్రికములు ఇక్కడ ఏఓఆర్ ఈ ఊరు ఆ ఈఏఐ ఔ ఔ ఓ ఔ. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆఈఏలను త్రికములు అంటారు, ఏఓ అర్లను గుణములు అంటారు. ఇక్కడ ఆర్ అని ఉంది తప్పు, ఏఓ అర్లను గుణములు అంటారు, ఏఐఓ ఔలను వక్రములు అని అంటారు, వక్రములు వక్రములు అని అంటారు, ఓన్లీ ఐ ఔలను వక్రతమములు అంటారు. ఏం సార్ అన్నీ చెప్తురు, ఇవన్నీ తెలుసుకోవాలంటే పుస్తకం చదవాల్సిందే, ఏం లేదు అంతే. ఓకే రైట్, ఏఓ అర్లను ఏమంటారు అని అన్నాడు ఇక్కడ చూడండి కింద.
నీ అలాంటి పైన చెప్పేశాను. ఏవో వార్లను ఏమంటారు, గుణములు అంటారు. సార్ మరి ఈ త్రికములు అంటే ఏంది? త్రికములు అని అంటే జాగ్రత్త వినండి, ఆల్రెడీ ఇక్కడ చెప్పేశాను. త్రికములు అంటే ఆఈఏ, ఆఈఏలను త్రికములు అంటారు. ఆఈఏలు గుణములు అంటే ఏఓఆర్, ఏఓఆర్. సరళములు అంటే, సరళములు అంటే గజనదబ. నెక్స్ట్ వృద్ధులు అంటే ఐ ఓ, ఇవి త్రికములు అంటే ఆఈఏ, గుణములు అంటే ఏఓఆర్, సరళములు అంటే గజనదబ, వృద్ధులు అంటే ఐ ఔ. ఇట్లా చాలా ఉన్నాయండి. ఎన్నులు అని అంటే యావారాలను ఎన్నులు అంటారు. ఎన్నులు ఏవారని ఏమంటారు అని అంటే ఇక్కడ ఆన్సర్ వచ్చేసి గుణములు. నెక్స్ట్ ద్రుత ప్రకృతి క్రమం ఇది పరశములకు సరళములగు అని అనే సూత్రం ప్రకారం సరళాక్షరములు ఏంటిది? గజరదబలు. ఆన్సర్ వచ్చేసి గజరదబలు. ఇంకా చాలా బిట్స్ ఉన్నాయండి. ఈ సందులకు సంబంధించి దాదాపుగా 80 ప్రశ్నల వరకు ప్రాక్టీస్ బిట్స్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. 80 ప్రాక్టీస్ బిట్స్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. టాపిక్ వైజ్ ప్రాక్టీస్ బిట్స్ ఇచ్చాము. టాపిక్లు అన్నీ అయిపోయిన తర్వాత మనకు ఒక 400 ప్రాక్టీస్ బిట్స్ ఇవ్వడం జరిగింది. ఈ ప్రతి దగ్గర సులభతరం చేయడం, టాపిక్ నేర్చుకున్న తర్వాత ఎంతవరకు నేర్చుకున్నాను ప్రశ్నించుకోవడం, తనను తాను ప్రశ్నించుకోవడం కోసం ప్రాక్టీస్ బిట్స్. టాపిక్స్ అన్నీ అయిపోయిన తర్వాత అన్ని టాపిక్ల మీద మళ్ళీ తనను తాను పరీక్షించుకోవడం కోసము మళ్ళీ ఒక 400 ప్రాక్టీస్ బిట్స్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. అంటే ఎక్కడ కాంప్రమైజ్ అనేటువంటిది లేదు. అభ్యర్థికి సులువుగా ఉండాలి, అభ్యర్థి సులువుగా ప్రశ్నలకు సమాధానం గుర్తించే విధంగా ఉండాలనే ఉద్దేశంతో వీటిని రూపొందించడం జరిగింది. కాబట్టి ఇంకా కొన్ని ప్రాక్టీస్ బిట్స్ అనేటువంటివి పుస్తకంలో పొందుపరచాము. అదేవిధంగా క్లాసెస్ కూడా యాప్లో పొందుపరచడం జరిగింది. కాబట్టి క్లాస్ కావాలనుకునేటువంటి వాళ్ళు యాప్లోకి వెళ్ళి చూడండి. మరి ఇంకా ప్రాక్టీస్ బిట్స్, అదేవిధంగా సమాచారం కావాలనుకునేటువంటి వాళ్ళు పుస్తకంలో చూడండి. అంటే రెండు దిక్కులా మనకు అందుబాటులో ఉంటుంది. క్లాస్ అందుబాటులో ఉంటుంది, అదేవిధంగా పుస్తకం కూడా అందుబాటులో ఉంటుంది. ఓకే, ఇది విన్నర్స్ పబ్లికేషన్ చేసేటువంటి ప్రత్యేకమైనటువంటి కృషిగా మనం చెప్తున్నాం. ఓకే.